గురుగారు దశమహా విద్యలు అంటే అంటే ఏం లేదు ఇప్పుడు మనం సామాన్యుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తొందరగా అభివృద్ధిలోకి రావాలి అంటే దశమహా విద్యలు అనేటువంటివి కొన్ని ఉంటాయి చాలామంది మీకు తెలుసు మనం వాడేటువంటి మందులలో కొన్ని రకాల మెడిసిన్లో పాము యొక్క విషయాన్ని వాడతారు అవును సో మరి పాము విషయం తింటే చనిపోతారు కదా అంటే మంచి కోసం కూడా వాడతారు మోతాదుని బట్టి ఉంటుంది ఏదైనా అట్లనే దశమహా విద్యలు అనేటువంటివి ఫాస్టెస్ట్ గ్రోత్ కోసం చాలా త్వరగా బయటికి రావడానికి అంటే ఉదాహరణ నేను కొంతమంది పొలిటీషియన్స్ కానీ సినిమా వాళ్ళకి కానీ చాలామందికి నేను చేస్తున్నా దశమహా విద్యల్లో రాజశ్యామల ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు ప్రతి పొలిటీషియన్ రాజశ్యామల చేస్తూ ఉన్నారు కేసీఆర్ కానీ జగన్ గారు కానీ సో ఏమిటి అంటే రాజయోగం కోసం చేసేది రాజశ్యామల రాజయోగం అంటే వ్యాపారం కావచ్చు లేదా రాజకీయం కావచ్చు లేదా సినీ పరిశ్రమ కావచ్చు ఏదైనా సరే మీరు డబ్బు సంపాదించాలి పొజిషన్ సంపాదించాలి అంటే రాజశ్యామల అలాగే శత్రువుల మీద జయాన్ని అంటే శత్రువులు ఏంటి గురువుగారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకైనా పొలిటికల్గా ఎవరికైనా సరే శత్రువులు ఉంటారు ఒకటే ఫీల్డ్ యాచకో యాచక శత్రువు అట్లనే ప్రతి ఫీల్డ్లో సేమ్ పొజిషన్లో ఉండే వాళ్ళకు శత్రువులు ఉంటారు అలాంటి శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి భగాళాముఖి అనేటువంటి పూజ అలాగే ఆడవారికి సంబంధించి వశీకరణానికి సంబంధించి ఉండేటువంటి పూజలు తారా చిన్నమస్త అంటే ఇదేంటి వశీకరణం ఎంతవరకు కరెక్టు అంటే వశీకరణం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణ ఇప్పుడు ఒక ఒక సినిమా హీరో ఒక ప్రముఖ సినిమా హీరో ఎవరో అనుకుందాం మనం ఎగ్జాంపుల్ ఆ హీరో వచ్చాడు ఆయన మాట్లాడే మాటలు జనాలు విపరీతంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు బట్ అవి ఓట్లలోకి కన్వర్ట్ అవ్వడం లేదు అంటే వశీకరణం లేదు అని అర్థం ఓహో ఇప్పుడు అదే ఒక పొలిటీషియన్ వచ్చాడు మాట్లాడాడు తర్వాత ఓట్ల కింద కన్వర్ట్ అయ్యింది అంటే వశీకరణం ఉంది అని అర్థం ఓకే అంటే వశీకరణాన్ని సాధించడానికి చిన్నమస్త అనేటువంటి పూజ ఉంటుంది దాన్ని వశీకరణం సపోజ్ ఒక హీరోయిన్ అనుకుందాం నార్మల్ హీరోయిన్ అనుకుందాం ఆ అమ్మాయికి అసలు అంత గ్రోత్ కనిపిస్తలేదు సడన్ గా అమ్మాయి ఒక పూజ చేయించుకుంది ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది వశీకరణం సిద్ధించింది అని అర్థం అట్లనే ఒక మళ్ళీ పాత వద్దు మనకు అట్లనే ఒక అవి కాదు నేను వాహనాలు వాహనాల గురించి మాట్లాడదు ఇవాళ రష్మికల్ అంటే ఎగ్జాంపుల్ అంటే ఎందుకు మనం చేసుకున్నది అంటే ప్రతిసారి ఏదో నేనేదో చేసిన డబ్బా అయిపోతుంది అని నా సొంత డబ్బా నేను కొట్టుకున్నట్టుంది అని బాగుండదు అంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చదివాను రష్మిక అందరికీ రష్మికని ఎందుకు కావాలి ప్రతి సినిమాలో రష్మికని అడుగుతున్నారు ఏంటి అన్నప్పుడు మీరు గుర్తొచ్చారు నా అదే అదే మంది అదే గుర్తించుకుని నాకు ఫోన్ చేస్తాను గురించి అంటే నేను అదే చెప్తున్నాను అంటే సక్సెస్ రేట్ అలా ఉంటుంది సో మనకు వశీకరణం అంటాం దాన్ని ఉదాహరణ ఒక పొలిటీషియన్ ఉన్నాడు ఆయనకు మనము వశీకరణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని చిన్నమస్తా అనే పూజ ఉంటుంది అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓట్ల కింద కన్వర్ట్ అవుతుంది ఓకే అలాగే తారా ఓన్లీ ఫర్ లేడీస్ ఆడవాళ్లకు సంబంధించి ఒక అమ్మాయి సినిమా హీరోయిన్ కావాలన్నా ఒక అమ్మాయి యాంకర్ కావాలన్నా లేదా ఒక అమ్మాయి పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా లేదా ఒక పెద్ద బోటికి పెట్టాలన్నా లేదా ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలన్నా ఏం చేయాలన్నా తారా అనేటువంటి పూజ చేయించుకుంటే అమ్మాయికి విశేషమైనటువంటి వృద్ధి ఉంటుంది సో అమ్మాయిలకు సంబంధించి చాలా మంచి పొజిషన్కు ఇప్పుడు చాలామంది గోల్స్ ఉంటాయి అంటే నేను ఒక పెద్ద హీరోయిన్ కావాలని లేదంటే నేను ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి సో నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో హెచ్ఆర్ రావాలని ఉంటుంది ఒక అమ్మాయికి టీం లీడర్ కావాలని ఉంటుంది సో వీళ్ళందరికీ ఉండాలంటే ఏంటంటే తారా చిన్నమ్మ పూజలు చేసుకుంటే ఆడవారికి ఏంటంటే వశీకరణం మనం మాట్లాడినప్పుడు అవతలి వాళ్ళు మనకు బెండవ్వడం అంటే బెండవడం అంటే మన పట్ల ఒక ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడానికి వశీకరణం అంటాం అప్పుడే ఇప్పుడు మనం ఒక హీరోను ప్రేమిస్తున్నామంటే అభిమానం పొలిటీషియన్ను ప్రేమిస్తున్నామంటే అభిమానం ఆ మనిషికి ఓట్లేస్తున్నామంటే అభిమానం ఇప్పుడు సడన్గా సూపర్ స్టార్ అనేటువంటి సూపర్ స్టార్ ఇన్ ద సెన్స్ ఒక సడన్గా ఒక పొలిటీషన్ అనే వ్యక్తి సడన్గా తన గ్రాప్ పడిపోయి అతనికి కాకుండా వేరే వాళ్ళ ఓట్లు పడుతున్నాయి అంటే తన యొక్క శరీష్మ తగ్గిపోయిందని అర్థం అంటే అప్పటి వరకు తనకు ఉన్నటువంటి వశీకరణం పనిచేస్తలేదని అర్థం అంటే తన వశీకరణ మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఈ వశీకరణానికి సంబంధించి కానీ రాజయుగానికి సంబంధించి కానీ శత్రువుల మీద జయానికి సంబంధించి కానీ స్త్రీమూర్తులకు సంబంధించినటువంటి అభివృద్ధికి కానీ ఈ నాలుగు దశామహ విద్యలు పది బట్ ఈ నాలుగు మాత్రమే మనకు సామాన్యంగా అందుబాటులో ఉంటాయి సో వాటిల్లో నేను ఒక టాప్ లెవెల్ నుండి గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఓకే అంటే ఉదాహరణ ఇప్పటివరకు కూడా రాజశ్యామల బగాలమ్మకి తారా చిన్నమస్తా అన్ని కూడా ఒక్కొక్క పూజ చేయాలంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఉదాహరణ మన కేసీఆర్ గారు చేసింది అయితే కొన్ని కోట్లు మీకు తెలుసు రాజశ్యామల బట్ నేను దాన్ని మొత్తం టోటల్ డౌన్ టు ఎర్తీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే సామాన్యమైన జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఎవరి జాతకంలోనైతే యోగం ఉంటుందో సో యోగం ఉన్నప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని చేయిస్తాను సో దాంట్లో అమ్మవారికి సంబంధించి మా మద్యము మాంసం అనేటువంటిది కంపల్సరీ ఉండాల్సిందే మద్యము మాంసం లేకుండా నేను పూజలు చేయను ఎందుకంటే అమ్మవారిని సాటిస్ఫై చేయాలి అంటే ఉచ్ఛిష్ట చాండాలని అంటాం చాలామందికి తెలియదు ఓకే మేము చేసే పూజలన్నీ కూడా వామాచార పద్ధతిలో చేస్తాం వామాచారం అంటే ఎడమచై సో ఎడమచైతో మేము చేసేటువంటి పూజలన్నీ కూడా నాన్ వెజ్ లిక్కర్తో ఆవాహన చేస్తూ అమ్మవారిని ఆ పూజలు చేస్తాం చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మవారు గా రియాక్ట్ అయ్యి ఆ ఎవరి కోసం అయితే మనం ఆ పూజ చేస్తున్నామో ఆ గా ఆ పూజకు ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆ వ్యక్తి కోసం ఇమీడియట్ రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు మీరు మామూలుగా అంటే ఉదాహరణ మనము ఇప్పుడు మనం చాలా సాంప్రదాయక ఆరోగ్య ఔషధ విషయాలలో ఉదాహరణ కొంతమంది హోమియోపతి నమ్ముతారు కొంతమంది ఆయుర్వేదం నమ్ముతారు కానీ ఇవన్నీ కూడా మెల్లగా స్టార్ట్ చేసి మెల్లగా వర్క్ ఒకటి అవుతాయి కానీ ఇన్స్టెంట్గా బ్రతకాలి అంటే మీకు కావాల్సింది అలోపతి మెడిసిన్ ఎగ్జాంపుల్గా ఒక హార్ట్ ఫెయిల్యురు హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఆయుర్వేదం ఇస్తే వాడు చచ్చిపోయినాక పనిచేస్తుంది మందు అట్లనే కానీ ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తే బతుకుతాడు సో ఇది ఆ దశ మహావిద్యలు అనేటువంటిది ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది ఓకే సో చాలామందికి అంటే సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఒక కొత్త మనకు తెలియనటువంటి సమాజానికి తెలియనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని క్రియేట్ చే నేను క్రియేట్ చేసింది ఏం కాదు నేను కామాఖ్య నుండి ఇక్కడికి దీన్ని డంప్ చేసిన అంటే నేను ఇంపోర్ట్ చేసిన అంటే కామాఖ్యలో నార్త్ ఇండియాలో ఈ దశ మహావిద్యల గురించి తెలుసు చాలామంది ఇవాళ్ళ మనం తోపులని చెప్పుకునేటువంటి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంబానీల దగ్గర నుండి ఇప్పుడు ఇదే అంబానీ మన ఒక వంద కిలోలు పెట్టి కామాఖ్య అమ్మవారికి గోపురాన్ని చేయించాడు బంగారు గోపురాన్ని అంటే ఆలోచించండి ఆయనకి ఎంత బిల్లు లేకపోతే చేయిస్తాడు అట్లా మీకు టాప్ రిలయన్స్ అంబానీస్ కానీ అదానీస్ కానీ ఎనీ వన్ అంటే డబ్బులు బాగా సంపాదించిన ప్రతి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు పూజలు చేయించుకుంటాడు కానీ మన సౌత్లో లేవి సో సౌత్కు నేను దీన్ని నేను ఇంట్రొడ్యూస్ చేసి దీనికి ధైర్యం కూడా కావాలి ఎందుకంటే ధైర్యం కావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి విఘటిస్తే చాలా ప్రమాదం సో అది మాకే యజమానులకు కాదు మాకే ప్రమాదం సో దానికి ధైర్యం కావాలా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లిక్కర్ను ను ముట్టుకొని దాని నైవేద్యం పెట్టిచ్చే దమ్ము ధైర్యం కావాలి అంటే కొంతమంది అంటే మనమే దాడి చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు సో నేను దానికి సిద్ధంగా ఉన్నాను సో మహా అంటే ఒక బ్రాహ్మణుడి గురించి మాట్లాడుకునేది అదొకటే కదా సో అందుకని నేను దానికి ఎగనెష్కపోవడానికి సిద్ధం క్షుద్ర పూజలు అంటే ఇవేలా క్షుద్ర పూజలు కాదు ఇవి ఇవి ఓన్లీ వామాచార పద్ధతిలో జరిగేటువంటి పూజలు క్షుద్ర పూజలు అంటే అవి అల్టిమేట్గా అవి మనిషిని బలిచ్చేటువంటి పూజలు ఇవి మేము ఎక్కడ మేము బలిలు మేము దేనికి బలిలు ఇవ్వం కాకపోతే నైవేద్యంగా మాంసాహారం పెడతాం ఇప్పుడు నేను చేసే పూజలలో ఫిష్ పెడతా తర్వాత మా ఏమంటారు మాంసం మేక పెడతా అలాగే చికెన్ పెడతా ఓకే సో ఈ మూడు రకాల వస్తువులు వాటితో పాటు నేను నైవేద్యం నైవేద్యంగా మళ్ళీ నేను లిక్కర్ పెడతా ఓకే ఇంకా దాంట్లో కూడా ఉదాహరణ ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి గురువు గారు నేను పలానా టీచర్ను లేకపోతే నేను పలానా అటెండర్ను అన్నాడు నిజంగానే మీరు ఆయనకు యోగం ఉంటే ఒకవేళ ఆయన సపోజ్ ఆయన ఏమన్నా అంటే గురుగారు నేను అటెండర్గా పనిచేస్తున్నా నాకు అనుకోకుండా మా ఊళ్ళో రాజకీయంగా ఛాన్స్ వచ్చింది నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా లేకపోతే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నా అన్నాడు నేను జాతకం చూసి నీకు సర్పంచ్ అయ్యే యోగం ఉంది ఎంపీటీసీ అయ్యే యోగం ఉంది సో ఒకవేళ యోగం ఉంది కాబట్టి పలా రాజశ్యామలు చేద్దామని నేను చెప్పిన ఆయన లెవెల్కు తగ్గట్టు నేను ఆయన లెవెల్లో ఏ బ్లెండర్ స్ప్రైడో లేకపోతే ఏ నార్మల్ లిక్కరో పెడతాను ఓకే సపోజ్ పెద్ద ఎమ్మెల్యే వచ్చిండు గురువుగారు నాకు మినిస్ట్రీ కావాలి అన్నాడు లేకపోతే ఒక అమ్మాయి వచ్చింది గురుగారు నేను పలానా యాంకర్ కావాలి లేకపోతే పలాను టాప్ హీరోయిన్ కావాలి అన్నది చూస్తా ఫస్ట్ ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ కాదా ఫస్ట్ బేసిక్గా తర్వాత నెక్స్ట్ చూసేది జాతకం జాతకంలో యోగం ఉందా లేదా ఎందుకంటే ఒక అమ్మాయి హీరోయిన్ కావాలి అంటే మన కళ్ళతో చూస్తే కాదు కెమెరా కళ్ళతో చూడాలి సో కెమెరాలో అమ్మాయి కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానాన్ని బేస్ చేసుకొని నేను అమ్మాయి నువ్వు వనికి రాదంటే నాతో మూర్పుడు ఇంకోడు ఉండడు సో కెమెరా దృష్టిలో అమ్మాయి ఎట్టు చూడాలి ఫస్ట్ ఓకే చూసి జాతకం చూసి ఓకే ఈ అమ్మాయి కెమెరాకి సూట్ అవుతుంది ఈ అమ్మాయికి యోగం ఉంది అప్పుడు అమ్మాయి అంటే నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా గురువు గారు అంటే ఒక రాయల్ సల్యూట్ పెడతారు బ్లూ లేబు రాయల్ ఒక రాయల్ సల్యూట్ పెడతారు బ్లూ లేబుల్ కూడా రాయల్ సల్యూట్ పెడుతుంది అంటే ఇక్కడ వెయ్యి రూపాయల మందు పెడితే అక్కడ ముప్పై ఐదు వేలు రూపాయల మందు పెడుతున్నాం అంటే అమ్మవారిని అంతే కదా ఇప్పుడు డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేస్తారు వెయ్యి రూపాయలు చెప్పులు వేసుకుంటారు మీకు భయం భయంకరంగా డబ్బులు వచ్చినాయి నలభై వేలు చెప్పులు వేస్తారు అంతకు మించి ఏమవుతుంది ఇప్పుడు నా నా ఉదాహరణ నేనే ఉన్నా మంచి చెప్పులు వేసుకోవాలని ఉండే ఓసారి అత్తారింటికి దారి చూడకండి మంచి చెప్పులే మంచి చెప్పు చెప్తున్నా అంటే ఇలాంటి చెప్పులు కొనడానికి కారణం చెప్తున్నా అత్తారింటికి దారే సినిమాలో దేవదేవం భజ అనే సినిమాలో మన పవన్ కళ్యాణ్ కార్గంగా చెప్పులు పెడతారు అవి ముప్పై ఐదు రూపాయలు చెప్పులు అప్పుడు అనిపించింది ఓహో ముప్పై వేల రూపాయలు అరీ పవన్ కళ్యాణ్ అంత కాకుండా మనం మూడు వేల ఐదు వందల చెప్పులను వేసుకోవాలి అనిపించింది అంటే అది ఒక షోక్ మనకు ఏమంటారు కోరిక సో అన్నట్టుగానే మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఆ పీస్ చెప్పులు కొనుక్కొని అప్పటి నుండి అవి వేసుకో అంతకుముందు మనం ఐదు వందల రూపాయల సెంటు కొట్టుకునే వాళ్ళము ఒక వెయ్యి రూపాయలు సెంటు లెవెల్ మన సహజం కదా ఇతనే పూజలలో కూడా మందు లెవెల్ పెంచుతాము అమ్మవారికి సెంటు వాడతాం పర్ఫ్యూమ్ వాడతాం సో పర్ఫ్యూమ్ నేను నార్మల్ పూజల వాడేటువంటి సెంటు వెయ్యి రూపాయలు ఉంటే నేను రిచ్ పీపుల్ ఏమంటారు అంటే లేదు గురువుజీ మీరు అమ్మవారిని సాటిస్ఫై చేయాలి అంటే బల్గేరీ తీసుకుంటాను ఇరవై మూడు వేలు సెంటు ఇరవై మూడు వేలు కాదు ఇప్పుడు కొత్త సెంటు వచ్చింది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అది స్కిన్ మీద కొట్టుకోవాలి షర్ట్ మీద కొట్టద్దు స్కిన్ మీద కొట్టుకుంటే దాంట్లో నుండి గోల్డ్కు సంబంధించినటువంటి లైట్గా షేడ్ అనేది మన చేతి మీద పడుతుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్న తర్వాత మన చేతికి బంగారం ఉంటుంది అంతరా రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు అది ఆ పర్ఫ్యూమ్ రోజా అని ప్యారిస్ బ్రాండ్ టాపెస్ట్ బ్రాండ్ అంటే ఇన్ని మన దగ్గర సౌత్ మన దగ్గర ఏషియాలో ఇంకా దానికంటే పెద్ద బ్రాండ్ లేదు ఇంకా రోజా అనే బ్రాండ్లో రెండు లక్షల నలభై వేల రూపాయల పర్ఫ్యూమ్ దాంట్లో మొత్తం తీసేస్తే లాస్ట్కి మనకు కనీసమైన కానీ ఒక అరతులము తులం బంగారం నొక్కుతుంది ఇది మనం కొట్టుకున్నాక వాడిలు వలగొడితే మనం మొత్తం కొట్టుకున్నాక వాడిలు వలగొట్టి తీస్తే దాంట్లో నుండి ఒక తులం బంగారం అని వెళ్తుంది అంటే మీరు ఆలోచన అది కూడా ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ ఇంచుమించు అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అమ్మవారికి మనం వినియోగించేటువంటి వస్తువుల యొక్క విలువ మాట్లాడుతున్నాను రైట్ అంటే ఇది ఎందుకంటే వాళ్ళ కోరికను బట్టి అంతే వాళ్ళ కోరికను బట్టి ప్రోటోకాల్ ఉందండి మీరు నేను మీరే నన్ను అడిగారు గురువుగారు మనకు తెలిసినటువంటి ఢిల్లీ పోదాము నాకు ఏదో పని కావాలి అంటే నేను ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోతాను ఉత్తర్శింత పోతామా ప్రోటోకాల్ పాటిస్తాం కదా ఆయన దగ్గరికి పోయేటప్పుడు ఆయనకి ఇయాల్సిన గిఫ్ట్ ఆయనకి ఇస్తాం కదా అట్లనే అంటే మనకి ఏం పని కావాలనో పనిని బట్టి మన ప్రోటోకాల్ ఉంటుంది అట్నే ఇక్కడ కూడా పనిని బట్టి అమ్మవారి దగ్గర ప్రోటోకాల్ ఉంటుంది సో అమ్మవారికి మనం ఇచ్చేటువంటి నైవేద్యము అమ్మవారికి మనం ఇచ్చేటువంటి పర్ఫ్యూము బట్టలు వీటి మీద ఆధారపడి ఉంటుంది ఓకే ప్లస్ నేనేం చేస్తా అంటే అమ్మవారి రూపంలో అమ్మాయిలు కూర్చోబెడతాం కొంతమంది అమ్మాయిలు కూర్చోబెడతాయి అంటే ఉదాహరణ ఈ రోజు మనం పూజ చేస్తాం అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు విపిస్తాం ఆ ఇద్దరు అమ్మాయిలు అమ్మవారి రూపంలో కూర్చుంటారు అంటే వాళ్ళనే మనం ఆవాహన చేసి వాళ్ళనే అమ్మవారిగా మనం భావిస్తాం సో అలాంటప్పుడు ఆ అమ్మవారికి కూడా ఓ నా వల్ల ఇంకో ఇద్దరు అమ్మాయిలు బతుకుతున్నారు అంటే ఆ అమ్మవారికి యజమానితో సార్ మీరే పూజ చేసుకుంటున్నారు సార్ బిఎస్ గారు ఇక అమ్మాయి మనకు వచ్చి పూజలోకి కూర్చుందండి ఏదన్నా ఇవ్వండి అని మీరేం చేస్తారు ఒక యాభై వేలు ఇరవై వేలు మీ స్తోగతం పట్టిస్తారు సో వాళ్ళు కూడా బ్రతుకుతున్నారుగా ఇలా సో వీటి వల్ల ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా సంచలనాలు బాగా ఎక్కువ లైఫ్లో బాగా వృద్ధిలోకి రావాలి తొందరగా సినిమా ఇండస్ట్రీలో స్టార్లు కావాలి తొందరగా ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్లో రంగంలో బోటింగ్ కావచ్చు ఎనీథింగ్ ఎనీథింగ్ ఇవాళ రేపు ఒక బ్రాండెడ్ ఒక ఒక వేర్ చెప్పుల మీద లక్షలు సంపాదించే అమ్మాయిలు నాకు తెలుసు హ్యాండ్ బ్యాగ్ల మీద సంపాదించే అమ్మాయిలు తెలుసు వన్ గ్రామ్ గోల్డ్ మీద సంపాదించే అమ్మాయిలు తెలుసు అంటే ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే కాకపోతే దీనికి కావాల్సింది ఎనభై ఎనిమిది శాతం జాతకం అయితే పన్నెండు శాతం కావాలి ఆ తెలివితేటర్లు లేక మోసపోతున్నారు ఆ తెలివితేటలు కూడా పనిచేస్తే ఇంకోటి ఏంటంటే మనం సెకండ్ బిల్డింగ్ రెండవ ఫ్లోర్కి మనం ఎక్కాలనుకున్నప్పుడు లిఫ్ట్ లేదు మెట్లు లేవు అనుకున్నప్పుడు అక్కడికి ఎట్లా ఎక్కాలనో ఆ సామాగ్రిని పెట్టుకొని ఎక్కే ప్రయత్నం చేయాలి కానీ చాలామంది ఏం చేస్తారు అంటే రెండో ఫ్లోర్కి ఎక్కాలే లిఫ్ట్ లేదు మెట్లు లేవు వీళ్ళ దగ్గర ఎక్కడానికి తాడు ఉండదు నిచ్చెన ఉండదు కానీ రెండో ఫ్లోర్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది నేటి సమాజం ఓకే ఓకే సో నేనేం చెప్తున్నా అంటే మీరు ఆ రెండో ఫ్లోర్ ఎక్కడానికి మీకు లిఫ్ట్ లేదు మెట్లు లేవు అనుకుంటే వందకి వంద శాతం మీ దగ్గర తాడని ఉండాలి లేకపోతే నిచ్చన్న ఉండాలి సో ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు అంటే మీరు ఎన్నుకున్న మార్గం ఏంది మీరు సినిమా ఇండస్ట్రీయా పొలిటికలా సో ఎక్కడికి పోయినా కలియుగంలో మనీ అండ్ షీ రెండింటికి విలువ ఆ రెండింటి మీదనే ప్రెషర్ ఉంటుంది సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవడైనా సరే అక్కడికి మీరు వెళ్ళాలి అంటే కొన్ని సమస్యలు ఉంటాయి పొలిటికల్గా ఇవాళ రేపు ఎంత తొక్కుతారో మనకు తెలుసు ఎంత తొక్కుతారో మనకు తెలుసు అది ఎవరైనా సరే పొలిటికల్గా వృద్ధిలోకి వస్తున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా రాళ్లేస్తారు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తున్నావు అంటే రాళ్లేస్తారు లాస్ట్కు జ్యోతిష్యంలో పైకి వస్తున్నా రాళ్ళేస్తారు సో వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి రెండవది దాన్ని అచీవ్ చేయడానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను మనం ఎన్నుకోవాలి ఓకే సో ఆ మార్గాలలో మనం సక్సెస్ అవుతామా కాదా మనం చూడాలి కొంతమంది దీంట్లో ఏముంటారు సమాజం కోసమో మోరల్స్ అనో ఎథిక్స్ అనో మహేష్ బాబు చెప్పినట్టు యుద్ధం చేత కాని వాడే శాంతి గురించి మాట్లాడతాడు అన్నట్టు ఈ చేత కాకుండా ఇవన్నీ మాట్లాడుతుంటారు అక్కడ కష్టం ఉంది ఇక్కడ గీ కష్టం ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది కష్టం లేకుండా సెలబ్రిటీ స్టేటస్ రాదు ఓకే అన్నిటికంటే ముఖ్యం మీరు సెలబ్రిటీ కావాలి అంటే మానసికంగా మీరు టఫ్గా ఉండాలి ఎందుకంటే సెలబ్రిటీకి ఆంధ్రయే గొప్పతనం కాదు సెలబ్రిటీని నిలబెట్టుకు స్టేటస్ని నిలబెట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి ఒక్క పాటతోని దుర్గా రావు రెండు తెలుగు రాష్ట్రాల టాప్ హీరో అయిపోయాడు ఒకటే పాట ఒకటే పాట పాట అది ఒక పాటతోని సూపర్ స్టార్ అయిపోయాడు సో ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోడా అనేది క్వశ్చన్ సో అది అది రాత్రి రాత్రి వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ సో ఆ సెలబ్రిటీ స్టేటస్ను కంటిన్యూ చేసి సెలబ్రిటీ స్టేటస్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ప్రతి మనిషిని సమాజంలో ఎదుటి వ్యక్తి టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ యొక్క మన యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు వాడు జ్యోతిష్కుడు కావచ్చు సినిమా స్టార్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు యాంకర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అంటే కొడితే ఫస్ట్ మన ఆర్థిక మూలాన్ని కొడతారు ఎందుకంటే ఆర్థిక మూలాలను కొట్టినప్పుడు పడిపోతామని సో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితంలో మనం కష్టపడి ఒక యాభై అనుకుందాం ఒక అరవై మెట్లు అనుకుందాం చచ్చిపోతే అరవై మీద చచ్చిపోవాలి యాభై తొమ్మిది మీకు రావద్దు సింగిల్ పాయింట్ ఎజెండా కలియుగంలో ఇది ఒకటే పెట్టుకోవాలి అంటే చస్తే యాభై తొమ్మిది మీద అరవై మీదనేది రావాలి కానీ యాభై తొమ్మిది మీద రావద్దు దీనికి సంబంధించినటువంటి ఒకటే నువ్వు బీద కుటుంబంలో పుట్టడంలో తప్పు లేదు కానీ నువ్వు పుట్టిన తర్వాత నీ కుటుంబం బీద బీదరికంలో ఉండడం తప్పు తప్పు నువ్వు తోపైతే నీ కుటుంబం బీదరికంలో ఉండదు నువ్వు తోపు అయితే సో అది 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 ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆ గురువుగారు చెప్పడానికి అన్ని చాలా ఈజీగా ఉంటాయండి కష్టపడితే తెలుస్తుంది కష్టపడే చెప్తున్నాం కష్టపడే చెప్తున్నాం సూపర్ సూపర్ కష్టపడే చెప్తున్నాం సో కష్టపడి స్పిరిట్తోని డబ్బు సంపాదించండి కష్టపడండి అన్నిటికంటే ముఖ్యమైన ఎవరైతే సమాజంలో సమాజం వేసే రాళ్లకు బాధపడుతున్నారో వాళ్ళు నాశనం అయిపోతున్నారు బాగా నేను చూస్తూ ఉన్నాను రెండోది ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా మనుషుల్ని ఇంటికి పరిమితం చేసింది బాగా ఇంటికి పరిమితం చేయడం వల్ల ఏమైపోయింది అంటే కొంతమందికి ఉద్యోగాలు లేవు కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఇంటిమసీ పెరిగింది పెరగడం వల్ల ఏమైందంటే గొడవలు స్టార్ట్ అయినాయి ఉదాహరణ తండ్రి ఎప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల కొడుకులకు తండ్రి విలువ లేకుండా పోయింది భార్యాభర్తలు ఇంట్లోనే ఉండడం వల్ల ఫార్టీ పర్సెంట్ డైవర్స్ పెరిగింది సో ఇవన్నీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మనం నేను రెండు వేల ఇరవైని ట్రైలర్ ఆఫ్ ఇరవై ఒకటి కింద కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇరవై ఒకటి ఇంకా దరిద్రంగా ఉండబోతుంది ఆర్థికంగా చాలా నష్టాలు మిగిలిస్తుంది ఆ కరోనా వైరస్ అయిపోలేదా ఇంకా అయిపోయింది ఇంకా డిసెంబర్ వరకు ఉంటుంది సెకండ్ వేవ్ సెకండ్ వేవ్ అనేది మనకు లేదు యాక్చువల్గా వేరే కంట్రీస్లో ఉంది మన దగ్గర లేదండి చాలా తప్పది యాక్చువల్గా మన దగ్గర బిలో వన్ పర్సెంట్ డెత్ ఉంది ప్లస్ సక్సెస్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే బయటికి పేషెంట్ బయటికి రావడం సో ఐ థింక్ మనకు అంత లేదు వేవు కానీ ఆర్థిక నష్టం ఉండబోతా ఉంది ఇరవై ఒకటిలో అంటే సినిమా ఇండస్ట్రీలు ఇప్పుడు ఉదాహరణ ఏదో తొందర తొందర పడిపోయి జనాలు అందరూ కొంతమంది హైదరాబాద్లో సినిమా థియేటర్లో చేశారు శుక్రవారం ఓపెన్ అయింది శుక్ర శని ఆది తీసేస్తే సోమవారం పనిచేశారు మరి ఎవరు వస్తారు నైంటీ పర్సెంట్ థియేటర్లు మూసేశారు ఎందుకంటే సినిమా లేకపోతే ఏం చేస్తారండి ఉదాహరణ ఇప్పుడు రేపు పొద్దున పవర్ పవర్ స్టార్ సినిమా ఉంది అది రిలీజ్ అవ్వాలా జనాలు లేకపోతే ఎందుకు రిలీజ్ చేస్తారు బడ్జెట్ ఏడు వస్తుంది సో ఓటీటీకి ఇస్తే అంత పర్సంటేజ్ వస్తుందో రాదు సో అందుకనే ఏం చెప్తున్నా అంటే సో ఆర్థికంగా మనకు చాలా సమస్యలు ఇరవై ఒకటో రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదా కష్టపడుతున్నామో వాటిని నిలు నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం సెలబ్రిటీ స్టేటస్ అయినా సరే ఏదైనా సరే సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను ఏదైతే నిర్వహించేటువంటి దశమహావిద్యల పూజలు ఉన్నాయో ఆ దశ మహావిద్యల వల్ల మిమ్మల్ని అప్పు స్టేజ్కి పెద్ద స్టేజ్కి తీసుకెళ్లడానికి పూజలు పనికి వస్తాయి ఇవి నేను చేసే విధానం కూడా వామాచారంలో చేస్తున్నటువంటి పూజలు అవి కూడా మీ జాతకంలో యోగం ఉంటే ఖచ్చితంగా నేను చేసేటువంటి పూజలు వందకి వంద శాతం పనిచేస్తాయి నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి